ఇప్పుడు ఒక బేత్రిన్ పద్ధతి వచ్చింది వరి ప్రపంచంలో గ్లోబల్ రాక్ చేసినటువంటి మొట్టమొదటి విప్లవం అగ్రికల్చర్ రివల్యూషన్ ఆ తర్వాత వచ్చింది పారిశ్రామిక విప్లవం ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్నదంతా సూపర్ సోనిక్ ఐటి విప్లవం జరుగుతా ఉంది డిజిటల్ టెక్నాలజీ మొట్టమొదటి వచ్చిన వ్యాపార విప్లవంలో భాగంగా అనాగరికమైన పద్ధతి ఉండదు చాల మంచిగా పంట వండియాలి ఆర్గనైజ్డ్ మేనర్లో వండియాలని ఈ నాటు ప్రక్రియను కనిపెట్టారు నాటు వేయడం ద్వారా పంట మంచిగా వస్తది దిగుబడి ఎక్కువ వస్తది దాని జపాన్ నాటు ఒకటి ఉంటుంది తాళగట్టి ఎత్తురేం కట అది నడిచింది ఇన్ని రోజులు ఇప్పుడు ఏమైంది ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో మన రాష్ట్రంలో అద్భుతమైనటువంటి కలుపు మందులు వచ్చింది వాటిని హెర్బిసైడ్స్ అంటారు ఇంగ్లీష్లో ఆ కలుపు మందుల యొక్క మాయజాలం చమత్కారం అవి కరెక్ట్గా కొడితే గడ్డి మొలవడే మొలవే డైరెక్ట్ వడ్లు చల్లచ్చు మొలకపోసి చల్లడం కూడా అవసరం లేదు పొలంలో అద్భుతమైన పంట పండుతుంది నేను బట్టిగా చెప్తలేను నేను కూడా కాపుకొని నాకు చెప్తాం గిన్నే ఉంది నేనే చల్లిన ఇప్పుడు నా దగ్గర ఏం పంచాయతీ అయిపోయింది నాటేయాలి అంటే 6000 రూపాయలు 5000 రూపాయలు గుత్తాలు కలుపు తీయాలని మళ్ళదో కథ ఈ వెదజల్లే పద్ధతి తీసుకొస్తే ఏమైందంటే ఎకరానికి 8 నుంచి 10000 రూపాయల పెట్టుబడి తప్పుతుంది పంట కూడా కనీసం ఒక 10 రోజులు ముందు వస్తుంది నాటేసిన దానికంటే దిగుబడి చాలా ఎక్కువ ఉన్నది ఇది నేను ఎవరితో స్టోరీ చెప్తలే నా పొలం కాడ నేను ఆబ్సెంట్ ఫార్మర్ కదా అడప దడపోయే మనిషిని మీరు నమ్ముతారా నేను చెప్తే 42 క్వింటల్ పండింది ఎకరానికి నా దగ్గర ఓ ఆయన గుడివాడకెళ్ళి ఆంధ్ర ఆయన రైతు వచ్చినండి ఆయన చూసుకుంటే సార్ మాది చెప్తాం మేము కృష్ణా డెల్టా అట్లైట్లంగా మాది ఇట్లా ఉండే సార్ నీ సేను మీద పిట్ట నడిసిపోతుంది ఇప్పుడు వరికంకుల మీద మా దగ్గర కథ లేదు అని చెప్పాడు వెదజల్లే పండింది ఆ పంట నాటేసేదానికంటే వెదజల్లే పద్ధతిలో ఏది దుక్కిల చల్లి మొలిపియచ్చు నీళ్ళు కట్టి బురద చేసి కూడా చల్లచ్చు దానికి ఆలుకుడు పెట్టుడు మండే కట్టుడు పెద్ద దుకాణం పెట్టుడు పెద్ద కథ అదంతా ఏం లేదు ఇప్పుడు నేను సగం పడ ఒక 60 ఎకరాలు అయితే ఏలిగట్లనే ఆలుకుడు చేసాను ఆలుకుడు చేసి నీళ్ళు కట్టాం కలుపు మందు కొట్టాం ఇంకొక 2-3 రోజులు అయితే మళ్ళీ ఒకసారి కలుపు మందు కొట్టి మళ్ళీ నీళ్ళ మీద ఎత్తాం ఇప్పుడు అయిపోయింది టెన్షన్ లేదు ఇబ్బంది లేదు ఈ వెదజల్లే వరి పంటలో వెదజల్లే పద్ధతి సిద్దిపేటనే మళ్ళీ లీడర్ కావాలని కోరుతున్నాను లాభం జరుగుతుంది మనకు ఆ కల్చర్ రావాలి అందుకోసం ముఖ్య నాయకులు అందరినీ కోరుతా ఉన్నాను నేను మీ ఎమ్మెల్యే గారితో పాటు ఎంపీ గారితో పాటు ఒక 4 రోజులు ఊరూరు తిరుగుండి ఎవరిని సంజయతలో సంజాయించండి ఆ రైతు వేదికల్లో అద్భుతంగా జరుగుతున్నాయి ఆ మీటింగ్లు సిద్ధిపేట్లనే వార్త నాకు అందాలి జరిగి వాళ్ళకి నేర్పి ఇది అదును కాబట్టి వెదజల్లే పద్ధతి తీసుకురండి చాలా పెద్ద బెనిఫిట్ అవుతుంది మనకు ఇట్లా అనేక మార్పులకు కూడా శ్రీకారం చేసుకుంటున్నాం